Hello friends, welcome to Nandy Telugu Vlogs. This video nenu morning shoot chesanu. Morning levgani ee kudo millets ni boil chesindanni salt kodiga add cheskon teeskunanu. 1 hour tarvata cult ki velipoyanu. Ee roju cult lo 2 hours workout. First dance for joy, next vachi HRX workout. డాన్స్ ఫర్ జాయ్ వచ్చి మీడియం టు లో ఇంటెన్సిటీ వర్కౌట్ అనమాట. దానికి షూ కూడా ఉండదు, డైరెక్ట్ అలానే చేయాలి. నెక్స్ట్ వచ్చి హెచ్ఆర్ఎక్స్ వర్కౌట్, ఇది వచ్చి గ్రూప్ యాక్టివిటీ. వాళ్ళు డైలీ వాళ్ళు చేంజ్ చేస్తూ ఉంటారు, చాలా బాగుంటుంది కళ్ళలో. నెక్స్ట్ లాస్ట్ ఒక 15 మినిట్స్ వచ్చి నేను థ్రెడ్మిల్ చేశాను. యాక్చువల్లీ వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను, అక్కడ మొబైల్స్ అలో చేయలేదు, సో షూట్ చేయలేకపోయాను. నెక్స్ట్ వర్కౌట్ అయిపోయిన తర్వాత ఈరోజు ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేశాను కదా, సో డైరెక్ట్గా ఫ్రెంచ్ లూఫ్కి వెళ్ళిపోయాను. జస్ట్ ఒక 2 కేక్స్ తీసుకుందాం అనేసి. ఇది కూడా నా ఫేవరెట్ షాప్. సో ఫ్రెంచ్ లూఫ్లో నాకు కావాల్సినటువన్నీ తీసేసుకున్నాను. నెక్స్ట్ ఇంటికి వచ్చేసి లంచ్ కూడా ప్రిపేర్ చేసేసాను. సో లంచ్ చేస్తూ ఒక మంచి మూవీ చూద్దామనేసి డిసైడ్ అయ్యాం. ఈరోజు పింక్ మూవీ చూసాము, ఇది టాప్స్. ఇది హిందీ మూవీ, చాలా మంచి కంటెంట్ ఉంది, నాకు చాలా చాలా బాగా నచ్చింది మూవీ. సో లంచ్ చేస్తూ ఆ మూవీ కూడా ఫినిష్ చేసేసాము. నెక్స్ట్ నా ఫేవరెట్ ఫుడ్, ఈవినింగ్ స్నాక్ టైం వచ్చేసింది. కేక్స్, క్రిసాన్స్, నెక్స్ట్ డోనట్స్ అన్నీ ఫినిష్ చేసాం. నెక్స్ట్ మూవీ కూడా అయిపోయింది. ఇది ఆల్కలిన్ వాటర్, ఇది నేను లాస్ట్ వీక్ ఫుడ్ హాల్కి వెళ్ళాం కదా అక్కడ తీసుకున్నాను. ఇది వచ్చి నేను మంత్లీ వన్స్ అలా తీసుకుండేకి ట్రై చేస్తూ ఉంటాను. మామూలుగా మనకి పిహెచ్ లెవెల్ వచ్చేసి మనం కరెక్ట్గా ఉండేలాగా, బ్యాలెన్స్డ్గా ఉండేలాగా చూసుకోవాలి. హ్యూమన్ బాడీకి పిహెచ్ లెవెల్ నార్మల్ రేంజ్ వచ్చేసి 7.35 to 7.45 ఉండాలి. ఒకవేళ పిహెచ్ లెవెల్ తక్కువగా ఉంటే కన్నా బ్యాడ్ బ్యాక్టీరియా అంతా ఎక్కువ గ్రో అవుతుంది, ఇరిటేషన్ అంతా డెవలప్ అవుతుంది, అలా ఉంటుంది. పిహెచ్ లెవెల్ చాలా ఎక్కువగా ఉంటే కన్నా ఎసిడిక్ అలా అంతా వస్తుంది, లంగ్స్కి కూడా ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో నేను ఇది మంత్లీ వన్స్ అలా తీసుకుంటూ ఉంటాను. నెక్స్ట్ నైట్ డిన్నర్ కూడా ఆల్రెడీ ప్రిపేర్ చేసాను, చపాతి, ఆలూ కర్రీ అండ్ టొమాటో చట్నీ అనమాట. సో డిన్నర్ కూడా ప్రిపేర్ అయిపోయింది అండ్ తినేసాం కూడా. డిన్నర్ అంతా అయిపోయింది. నెక్స్ట్ నైట్ పడుకునేకి 1 అవర్ ముందు నేను ఈ ఓలే క్రీమ్ అప్లై చేస్తున్నాను. ఈ క్రీమ్ వచ్చి ఇది మాయిశ్చరైజర్ క్రీమ్ అండి, చాలా బాగుంటుంది. కలర్ వచ్చి మనకి ఇలా లైట్ పింక్ కలర్ వస్తుంది. కొంచెం తీసుకుంటే చాలు, బాగా స్ప్రెడ్ అవుతుంది. నేను ఆల్రెడీ ఇది 2 బాక్సెస్ ఫినిష్ చేసేసాను, ఇది వచ్చి 3rd బాక్స్ అనమాట. చాలా బాగుంటుంది మనకి ఇది. ఆల్మోస్ట్ ఒక 3-4 మంత్స్ వస్తుంది, మనం హ్యాండ్స్కి ఇక్కడ ఎల్బోస్కి అంతా కూడా అప్లై చేయొచ్చు. సో మాయిశ్చరైజర్ అప్లై చేసేసాను. నెక్స్ట్ బటర్ మిల్క్ ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టేశాను. ఈరోజు నేను వాటర్ చాలా తక్కువ తీసుకున్నాను, అందుకనేసి దాన్ని బ్యాలెన్స్ చేయడానికి నేను బటర్ మిల్క్ తీసుకుంటాను. బటర్ మిల్క్ తీసుకున్న తర్వాత నేను, ఈరోజు సాటర్డే కదా సో నా గేమ్ టైం అన్నమాట ఇది, నేను ఒక 1 అవర్ ఫోర్ట్నైట్ గేమ్ ఆడతాను. ఇప్పుడైతే నేను ఫోర్ట్నైట్ గేమ్ ఆడుతున్నాను, మీరు కూడా చూడండి నేను ఎలా ఆడతాను. అండ్ మీరు ఎవరెవరు గేమ్స్ ఆడతారు, ఎలాంటి గేమ్స్ ఆడతారో నాకు కమెంట్ చేయండి. Saturday.
గేమ్ కూడా ఆడేసాను. సో టైం కూడా చాలా లేట్ అయిపోయింది. సో నెక్స్ట్ టాపిక్స్ వచ్చి నేను 3 సెలెక్ట్ చేసుకున్నాను. ఒకటి పింపుల్స్ గురించి, హెయిర్ ఫాల్ గురించి, అండ్ వెయిట్ ఎలా రెడ్యూస్ అవ్వాలనేసి. సో మీకు ఏ వీడియో కావాలో ఈ 3లో సెలెక్ట్ చేసుకుని నాకు కమెంట్ చేయండి. నేను నెక్స్ట్ ష్యూర్గా ఆ వీడియోనే చేస్తాను. సో ఈరోజు వీడియో ఇంతే అండి. చూసారు కదా, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్.